రాజీ బయలుదేరదాం మరి. ఇంకో ఉదయానంగా వచ్చాం కదా, మహేంద్ర బాబు పెళ్లి కొడుకుది ఇంటి పని చేస్తున్నాం కదా, చాలా వరకు అయిపోతుందండి. ఇంకో వర్షం ఏమో పడతా ఉంది. ఇదిగోండి ఇప్పుడు దాకా గంట పెట్టి ఇంకా ఉరుల మెరుపులతో బాగా వర్షం పడతా ఉంది. ఇప్పుడే కొంచెం సద్దమణిగింది. ఇంకా బయలుదేరదాం అనుకుంటున్నాం ఇంటికి. ఇంకా ఉదయాన్ని చీకటితో వచ్చేసి మా తమ్ముడు నేనైతే ఇంకా వచ్చేసి రెండు ఐటెం కండి. ఇంకా ఇది ఫస్ట్ ఐటెం వచ్చేసి సుబ్బోలు ఉంటున్నారు, పక్కన ఐటెం మహేంద్ర బాబు ఉంటున్నారు అనమాట. ఇంకా దాంట్లో ఫ్లోరింగ్ ఏమైనా లాగేసాము, తర్వాత వచ్చేసి సెల్ఫ్లు కూడా ఈరోజు కట్టేశాను అండి. ఇంకా ఈ రూమ్ మొత్తం అయితే ప్లాస్టింగ్ చేసేసాము. ఇంకా మొత్తం అలానే ఇంకా బెడ్రూమ్ వచ్చేసి సెల్ఫ్లు కట్టాను అనమాట. ఇంకా సెల్ఫ్లు కట్టి కూడా ఈరోజు ప్లాస్టింగ్ చేశాను. ఆయన ఉదయం లేచి ఇంకా మొత్తానికి వాషింగ్ చేయి. రేపు వచ్చేసి ఇంక ఇక్కడ మనం బండ్లు కడతాం కిచెన్లో కావాల్సింది. అది ఇటుకోడ కిచెన్ వస్తుంది, ఇటుకోడ కిచెన్ సెల్ఫ్లు వస్తాయండి. కిచెన్ సెల్ఫ్లు వస్తాయి, అలానే వచ్చేసి ఇక్కడ కిచెన్ బండ్ కట్టాలి. దానికి సంబంధించిన బండ్లు ఇక్కడ ఉండే. వర్షం మాత్రం తీవ్రంగా పడతా ఉంది. ఇప్పుడే బయలుదేరదాం అనుకున్నాం కానీ మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. వర్షం ఏమా వర్షం తడిచింది నువ్వు కూడా నాకేం తెలుసు తీసుకున్నాలే. వెళ్దాం మరి ఇంకా వర్షం లెక్కారా, వర్షం తగ్గినా వెళ్తాంలే. బట్టలు నేను చదువుతుంటే తడిసి ఉంటాయి మొత్తం మొత్తం తడిసిపోయింది. తగ్గిందిలే కదా వర్షం, ఓకేనండి. ఇంకా మా చిన్నమ్మ మా బాబు వచ్చేసాము. ఇంకా మా చిన్నమ్మ పుట్టింటికి వెళ్ళిందన్నమాట, అంటే రేపు ఇన్వైట్ చేయడానికి పెళ్లి పిలుపు చెప్పాలి కదా, అందుకని చెప్పేసి ఎల్లుండి వెళ్ళిందన్నమాట. ఇంకా మనం ఏమైందిరా వెళ్తున్నాం మరి, గొడుకెత్తావు మాకు? ఓకేనండి ఇంకా బయలుదేరుదాం. వర్షం కంచేపు అవుతుంది. వెళ్ళాలా వద్దా అని ఆలోచించాల్సి వస్తుంది, ఎందుకంటే ఇద్దరు చనిపిల్లలు ఉన్నారు కదా, సాహసాన సుహాసని వెళ్ళాలి. ఎందుకంటే ఇంకా బట్టన్న పోయి ఫ్యాన్ కింద ఆరిపెట్టుకోవాలి. సరే వెళ్దాం పదండి, వర్షం తగ్గినాక. ఎక్కడ తొందరగా ఎక్కిరా సాధనే చేద్దాం తొందరగా. అలాగే సువాసనే సువాసనే సరే ఎలా ఫోన్ అయ్యా గొడ్లన్నీ చూడు ఎట్ట పడిపోయినాయి బావా. చూడండి పొద్దున అంత కష్టపడుతున్నా గొడ్లు మొత్తం నడిచిపోయినాయి.
అనుకోకుండా పడేసింది వాన, మొత్తం తడిసింది బట్టలు మొత్తం. వచ్చాను ఇంటికి, సరే కాసేపు అలా ఉంచి మళ్ళీ ఆహా మళ్ళీ ఇంకా పిండేసి ఆరేస్తా. ఈ నైట్ అంతా ఒకవేళ వర్షం పడవచ్చు, ఉదయాన్నే లేచి పిండేసుకుని మళ్ళీ ఆరేస్తా. సరే మరి చేసేదేముంది, అనుకోలేదు మనకి ఇలా వర్షం పడుతుంది, అనుకోకుండా పడింది, లేకపోతే ఒక అడుగు ముందే వచ్చే వాళ్ళమే. సరే ఈ సలసలికి ఏదైనా వేడివేడికి. సరే బా రాజీ, నువ్వు చేసేసరికి వర్షం కూడా పోయిందిగా, ఇంకేం తిని బుద్ధి అయింది. మరి లేకపోతే ఎప్పుడో వర్షం ఉన్నప్పుడు చేయమని చెబితే చేస్తే ఒక ఐదు ఆరు రకాలను ఉండాలని చెప్పి వామాక్ బస్కొచ్చాను చర్చి దగ్గర. వామాక సూపర్ ఉండదు రాజు, అది వామ్ బజ్జి అంటే ఆరోగ్యం చాలా టేస్ట్, అంటే మనం తినడానికి చాలా టేస్ట్గా ఉండద్ది, ఆరోగ్యానికి చాలా మంచిది. అవునవును, అందుకని చెప్పేసి వామ్ బజ్జి, వామాకు బజ్జి, అలానే ఉగులుపు బజ్జి, ఆలు బజ్జి, ఎగ్ బజ్జి. అబ్బో ఇన్ని బజ్జీలా, వెళ్దాం పదా. కరెంటు టార్చ్ లైట్ ఆన్ చేస్తా లే. కానీ ఓకే అండి, రాజకుమారి అయితే ఇంకా బాండిలో అరకేజీ నూనె పోసేసుకొని మెల్లమెల్లగా అది సిమ్లో పెట్టింది మాట, ఇంకా మెల్లమెల్ల వేడి వస్తూ ఉంది. తర్వాత వచ్చేసి ఇంకా రాజకుమారి రెడీ చేసుకున్నా, ప్రిపరేషన్ చేసుకున్నాం మొత్తం ఐటమ్స్ అయితే చూద్దామా. ఫస్ట్ ఆఫ్ ఆల్ బంగాళదుంప, ఉల్లిపాయ, ఉల్లిపాయలు కూడా రౌండ్ గా కట్ చేశాను. ఓకే, ఇంకా ఇవి ఎగ్స్, ఎగ్స్ అయితే కట్ చేయాలి. బాయిల్ చేసినవి అవి మచ్చ అక్కడక్కడ కొంచెం అడుగంటుంది. సరే అండి, బాయిల్ చేసిన ఎగ్. తర్వాత వచ్చేసి శనగపిండి, శనగపిండి ఒక పావు కిలో తీసుకొని మొత్తం కలిపేసుకోవాలి. ఓకే, శనగపిండి అయితే వేసుకున్నాం కదండి, ఇంక మొత్తం వేసుకొని కలిపేసుకోవాలి. ఉండలు లేకుండా మొత్తం కలిపేసుకొని వాటర్ పోసుకుంటూ కొంచెం లూజ్ లూజ్ గా కలిపేసుకోవాలి. అజీ నూనె వేడెక్కిందా? నూనె అయితే బాగా వేడింది కదా, ఎగ్స్ ఉన్నాయి కదా కట్ చేసుకుంటున్నా. ముక్కలు ముక్కలు చేస్తున్నా, అటు పండి విడివిడిగా కలిసి ఉంటేనే బాగుంటుంది టేస్ట్ గా. సరే సెంటర్ చేసి నాలుగు పక్కలు పోయేది వచ్చేసి సెంటర్ పోయి, అటు పోయి మిడిల్ పోయి. ఓకే అంటే జాగ్రత్తగా పెట్టి ఊరే ఎవరు లేరులే రాజీ, ఇంకా ఎగ్స్ మొత్తం ముక్కలు బాగా కట్ చేసుకున్నావు కదా. మొత్తం అయితే విడివిడిగా కట్ చేసుకున్నాను, కట్ చేసిన తర్వాత ఈ బొగ్గు కడదాం చూడు వెళ్ళింది. ఓకే ఫస్ట్ అయితే ఆలు బజ్జిన తులిపి బజ్జిన ముందు ఈ ఎగ్స్ ఎగ్ బజ్జి, ఎగ్ బజ్జి లక్ష్మి చేస్తా. సరే ముందు ఇది చేయమని ఆకు బజ్జి, వామా బజ్జి చేసుకున్నామండి. ఇంకా ఈ పిండిలో కొంచెం వామ్ వేద్దాం అనుకున్నాను, ఇంక ఈ వామ్ ఆకు కొంచెం లాస్ట్న ఒక ఆకు తుంపి మొత్తం వేస్తే అదే వామ్ ఫ్లేవర్ వచ్చింది అండి, ఫ్లేవర్ వచ్చింది అని చెప్పేసి వామ్ వేయట్లేదండి. ఇంకా నూనె అయితే వేడిందా లేదు చూడాలి, హైలైట్ పెట్టు. ఆకు ఉంది కదండి ఇలా ముంచేసుకొని ఇలా తీసి కాడ ఉంది కదా కాడతో పట్టుకోవాలి. నూనె వేడెక్కింది కదా ఇప్పుడు, త్వర త్వర కానీ వామాక్ అయితే ఒకటి తీసేసుకొని ఇంక ఇలా పైన కింద ఇలా ముంచేసి చిన్నగా వేసేయాలి. ఇంకా అలా వేసిన తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత కలిపి వేసుకుంటానండి. చిద్ది అసలుకి ఫ్రై అయ్యేకుండా అయితే చాలా టేస్టీగా ఉంటాయి. ఫస్ట్ టైం ఏం కాదండి మన వీడియోస్లో, అంటే స్మార్ట్ నానీరాజు బ్లాగ్స్లో కూడా ఇంకా చాలా బాగా చేసాము ఈ వామాక్ బజ్జీని. చూస్తుంటే నూరు ఊరిపోతుందండి, వామాక్ బజ్జి అయితే చాలా టేస్ట్ ఉంటుంది. రాజీ వామాక్ బజ్జి రెడీయా? బాగా వేగేసి మనకైతే మంచి కలర్ లోకి వచ్చాయి కదండి. ఇంకా బాగా వేగిన తర్వాత మంచి స్మెల్ వచ్చింది మనకి, ఇంకా స్మెల్ వచ్చిన తర్వాత తీసేయడమే. ఇంకా పక్కన ప్లేట్లో అయితే ఇంకా ఆయిల్ ఏమన్నా ఉన్నా గానీ పీల్చేసిదని పేపర్ అయితే వేసాను, పేపర్ వేసి ఇంక వేసుకుందాం. సూపర్, ఇంక వాయి తీసిన తర్వాత పక్కన ఎగ్ బజ్జి, ఆలు బజ్జి ఇంకా అవి కూడా చేసుకుంటే ఐదు తల రెండు అయితే త్వర త్వరగా అయిపోయింది వీడియో కూడా లెంత్ అవ్వకుండా. సరే ముందు అయితే ఇంకా ఎగ్ బజ్జి చూద్దాం త్వర త్వర కానీ స్పీడ్గా. సరే
సాహస్ వెళ్తున్నాడు. రాజీ ఒకసారి నాయన వచ్చాడు కదా బజ్జీలు పంపి, ఆలు బజ్జీ అను వామ బజ్జీ పంపి. నాయన ఉన్నానా? సరే కానీ నాన్న ఆగు త్వర కానీ. మరి సాహస్ని ఉదయం కానీ సాయంత్రం కానీ తీసుకెళ్తాం అనమాట అండి మానకి తినిపిస్తాను. సరేనా? ఎగ్ బజ్జీ కూడా సూపర్ ఉండదు రాజీ. అప్పుడప్పుడు వర్షం పడ్డప్పుడు మేము పనులు చేసే కాడ బయట బండి మీద తింటాము స్ట్రీట్ రోడ్డు మీద, భలే ఉంటుంది. మసాలా పొడి ఉంటుంది కారం, అది వేస్తారు పైన తింటుంటాం కదా మామూలుగా ఉండదు. మాయ్ వెళ్తాడని చెప్పి మాయ్కి పంపించే మార్నింగ్ వేసాను ఎగ్ బజ్జీ. సరిపోతుంది వామ బజ్జీ అను ఎగ్ బజ్జీ పంపిస్తాను. మా అమ్మ కూడా చాలా ఇష్టం ఈ వాతావరణం వేడి వేడి తినాలంటే. ఇంకా ఎగ్ బజ్జీ మొత్తం అయితే చేయడం అయిపోయింది కదా, ఇంకా ఆలు బజ్జీ ఉందండి లాస్ట్ అయితే. ఇంకా ఆలు బజ్జీ కూడా చేసేసుకో. ఆలు బజ్జీతో పాటు ఎర్రగడ్డ బజ్జీ కూడా ఉంది. అవును ఉల్లిపాయ బజ్జీ మొత్తం అయితే సన్నగా కట్ చేసుకున్నాను కదా, అలా వేసుకోవాలి. ఓకే రాజీ, ఇంకా బజ్జీలు చేయడం అయితే అయిపోయింది కదా. ఓకేనండి, ఇంకా ఈ వర్షానికి అయితే రాజకుమారికి ఇంక వేడి వేడి బజ్జీలు చేయని చెప్పగానే ఇంకా వామక బజ్జీ అలానే ఇంకా ఎగ్ బజ్జీ బాగా ఉడికేసి సూపర్ గా ఉంది. ఆకుతో పాటు తింటే ఇంకా చాలా మంచిది. తిను సువాసన కూడా ఒకటి సువాసన ఇప్పుడు దాకా తిందండి. ఎగ్ బజ్జీ అనో వామక బజ్జీ తిందన్నమాట. తర్వాత వచ్చేసి ఇంకా ఈ బజ్జీ వచ్చేసి ఇంకా ఆలు బజ్జీ ఉల్లిపాయ బజ్జీయా తిని చూద్దాం. అదే అండి బాగా ఉడికేసింది ఉల్లిపాయ బజ్జీ మాత్రం సూపర్ గా ఉంటుంది. నెక్స్ట్ నెక్స్ట్ ఎగ్ బజ్జీ. మన దగ్గర వెజ్ పికిల్స్తో పాటు నాన్ వెజ్ పికిల్స్ కూడా అన్ని దొరుకుతాయి. ప్రస్తుతానికి అయితే మన దగ్గర చికెన్ పికిల్ అయితే రెడీగా ఉందండి, చేసి 1 వీక్ అవుతుంది. ఇంకా చూస్తుంటే నూరూరు పోతుందన్నమాట. వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఒక ముద్ద అలా తింటుంటే ఇంకా సూపర్గా ఉండిద్ది చెబుతుంటే నూరూరు పోతుందన్నమాట నాకైతే. ఇంకా ఓకేనండి, చికెన్ పికిల్ కావాల్సిన వాళ్ళు చాలామంది ఆర్డర్ చేశారు. ఇంకా డీటెయిల్స్ ద్వారా కొరియర్ కూడా పంపించాను. తర్వాత వచ్చేసి ఇంకా నాన్ వెజ్ పికిల్స్తో పాటు మన దగ్గర ఇంకా వెజ్ పికిల్స్ కూడా రెడీగా ఉన్నాయండి. ఇంకా ఇదైతే ఆవిగా పచ్చడి పెట్టుకోడు ఇప్పుడు 1 వీక్ వస్తుంది. ఇంకా నూనె మాత్రం బాగా పైకి తేలాడి బాగా ఊరి ఇంకా స్మెల్ మాత్రం సూపర్గా వస్తుంది. కావాల్సిన వాళ్ళు ఈ స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది అండి, దానికి ఇంకా వాట్సాప్ చేయండి. ఓకే అండి, పీల్స్ చూశారు కదా, చూస్తుంటే నూరు పోతుంది. ఇంకా చాలామందికి అయితే ఒక 50 మెంబర్స్కి అయితే పంపించాను. పంపించిన వాళ్ళు చాలామంది ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు, చాలా బాగుంది మీ పీకిల్స్, చాలా టేస్ట్ అని, చాలా రుచిగా, చాలా చాలా బాగుంది అని చెప్పేసి ఇంకా చాలామంది అన్నారు. ఇంకా మీకు ప్రూఫ్ కావాలి కదా, మీ ప్రూఫ్ చూపిస్తా చూడండి. మన సబ్స్క్రైబ్ అయితే ఇంకా మనల్ని ఎంతగానో ఆదరించి ప్రేమించే వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు. అందులో ఒకళ్ళు అయితే ఇంకా పచ్చళ్ళు అయితే మనం పంపించాను 4 ఆర్డర్ చేస్తే, ఇంకా వాళ్ళు ఏమని ఫీడ్బ్యాక్ ఇచ్చారో ఏమని చెప్పారో వాళ్ళ మాటలను బట్టి మీరు ఆర్డర్ చేసుకోండి. సరేనా? ఇంకా ఫీడ్బ్యాక్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి అయితే ఇంకా థ్యాంక్ యూ సో మచ్. చూసేయండి ఒకసారి. హాయ్ అండి, నా పేరు ఝాన్సీ. నేను రాజీ నాని వాళ్ళు కొత్తగా స్టార్ట్ చేసిన రాజీ పచ్చళ్ళ నుంచి పచ్చళ్ళు ఆర్డర్ పెట్టుకున్నానండి. ఇది వచ్చేసి వెల్లుల్లిపాయ పచ్చడి, చికెన్ పచ్చడి, పండుమిర్చి పచ్చడి, ఆవకాయ పచ్చడి 4 రకాలు పంపించారండి. ప్రతి దాన్ని రుచి చూసి కడుపు నిండా తినేసానండి. చాలా అంటే చాలా బాగున్నాయి. వాళ్ళు కొత్తగా ప్రయత్నం చేస్తున్న దాన్ని ఎవరు కూడా చెడగొట్టకుండా వాళ్ళ బిజినెస్ని ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే చాలా అంటే చాలా బాగున్నాయండి వీళ్ళ పచ్చళ్ళు. నాని, రాజీ, నా మీద ప్రేమతో 4 రకాల పచ్చళ్ళు చేసి పంపించినందుకు మీకు చాలా అంటే చాలా థ్యాంక్ యూ.
చూసారు కండి వీడియో, ఇంకా ఇలాగ చాలా మంది వాట్సాప్ సెక్షన్ లో అలానే తర్వాత వచ్చే వీడియో రూపంలో చాలా మంది మీ పీకిల్స్ బాగున్నాయని చెప్పేసి ఇంకా ఫీడ్బ్యాక్ చాలా మంది ఇచ్చారండి. అందులో ఇంకా మన సబ్స్క్రైబర్ ఒక్కలమాట, ఇంకా మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్ ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు.